చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం నే నాకు ఎవరున్నారు నా కుటుంబానికి ఎవరున్నారు నాకు సహాయం చేయడానికి ఎవరున్నారు ఇంతమంది నాకు వ్యతిరేకంగా ఉన్నారే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎక్కడ చూసి నాకు వ్యతిరేకత ఉంది హూ ఇస్ గోయింగ్ టు హెల్ప్ మీ ఎవరు నాకు సహాయం చేస్తారు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అప్పుడు దేవుడు దయను చూపిస్తాడంట అప్పుడు దేవుడు తన సహాయం దయచేస్తాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ దేవుని యొక్క సహాయం ఏంటి తెలుసా ఇట్స్ నాట్ గోయిన్ టు ఎ పార్షల్ హెల్ప్ ఏదో ఒక ఏరియాలోనే సహాయం చేసేటువంటి దేవుడు కాదు వెన్ హీ హెల్ప్స్ యూ హీ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ప్రతి ఏరియాలో కూడా ఆయన యొక్క సహాయం ఉంటుందండి దావీదును దేవుడు అరణ్యంలో కాపాడాడండి మనము ఊర్లో ఉండి అన్ని భద్రతలు రాత్రాయి గుడ్ నైట్ ఉదయం గుడ్ మార్నింగ్ అన్నీ పెట్టుకున్నా కూడా అన్ని పెట్టుకున్నా కూడా మనకి ఏవో వ్యాధులు వస్తాయి కదా మనం పక్కా పక్కా సీల్డ్ రూమ్లో ఉంటాం కదా మనం కిటికీలే తెరేవాం కిటికీలే తెరవాం రాం అయినా ఎన్ని వ్యాధులు వస్తున్నాయో కదా ఎంతగా రోగాల బారిన పడుతున్నామో దావీదు అరణ్యంలో ఉన్నాడండి అండి దావీదు అడుగుదాం దావీదు ఇస్ దేర్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ టు యూ మనుషుల దగ్గర కాదు పశువులు ఉండే స్థలంలో ఉన్నాడు అందుకే అంటారు దేవాన్ని దయతో కప్పుతావు ప్రభా దేవుని యొక్క దయ దావీదని అరణ్యంలో కాపాడింది ఒంటరిగా ఉన్నాడు నాకు అనిపించింది దావీదుకు దేవుడు ఎలా సహాయం చేశాడంటే నాకు అనిపిస్తుంది టౌన్లో ఉంటేనే మధ్యాహ్నం పప్పు మాడింది అనుకో ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటాం అసలు మాటం కాదు దావీ దగ్గర పప్పే లేదు అర్థం కావడం చెప్తాను వాళ్ళు పప్పు తింటారు నాకు తెలియదు కానీ అర్థం కావడం చెప్తున్నాను దావి దగ్గర తిండి పదార్థాలే లేవు దావీదు నీ ఆరోగ్యం ఏ రకంగా ఉంది అంటాడు దేవా నా వేళ్లకు పోరాటం నేర్పు ప్రభా నేను యుద్ధం చేస్తాను ప్రభా అంటాడు అంటే యుద్ధ వీరుడుగా మారిపోయాడు అంటే అరణ్యంలో ఉన్నప్పుడు తిండి లేకుండా బక్కగా అయిపోయి పూ అంటుండగానే పడిపోయే ఈ తరపు యవనస్తులాగా ఏమైనా ఉన్నాడా లేదు స్ట్రాంగ్గా ఉన్నాడు దావీదు ఏంటి కారణం దావీదంటాడు నీ దయతో నన్ను కప్పేసావు ప్రభా గత వారాలన్నింటిలో మనం ధ్యానం చేశాం దావీదు నాకు అనుదిన సహాయం ఉండేను గత నెలలో మనం ఇదే కదా ధ్యానించింది దావీ దగ్గరికి ప్రజలు రావడం ప్రారంభించారు ప్రజలు వచ్చినప్పుడు దావీదికే తినలేదు వాళ్ళకెట్లా దేవుడు అన్ని చూసుకోవడం ప్రారంభించాడు అందుకే దావీ అంటారు నీ దయతో కప్పుతావు ప్రవ్వా యువర్ హెల్ప్ ఇస్ ఆల్ రౌండ్ హెల్ప్ ప్రతి ఏరియాలో ఉంటుంది ప్రభా దేవుని బిడలారా అందుకే ఇది అర్థం చేసుకున్నటువంటి ఇది అర్థం చేసుకున్నటువంటి పౌలు ఏమంటాడు తెలుసా నేను ఇప్పటికీ నీ మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయనా కావాలి దేవుని దయనా కావాలి దేవుని బిడలారా ఎవరు దేవుని దయను పొందుకుంటారంటే ఎవరికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు ఎవరికి వ్యతిరేకంగా యథార్థత లేని వాళ్ళు ఉన్నారు ఎవరికి వ్యతిరేకంగా తిరగబడే వాళ్ళు ఉన్నారు ఎవరికి వ్యతిరేకంగా పొంచి ఉండి కీడుతల పెట్టాలని చూస్తున్నారు దేవుని యొక్క సహాయం ఉంటుంది దేవుడు దయతో వారిని కప్పడం ప్రారంభిస్తాడు నెంబర్ వన్ నీ జీవితంలో నీవు పాపం చేసేవా నీ మనస్సాక్షిని పైన నేరం మోపుతున్నప్పుడు ఎవ్వరి సహాయం నీకు ఉండదండి ఉండదు ఇంపాసిబుల్ అప్పుడు దేవుడు అంటాడు నా దయ నీ పాపాలను క్షమిస్తుంది నీ పాపాలను క్షమిస్తుంది రెండవదిగా దేవుడు దయతో కప్పుతాడు ఎందుకు తెలుసా యూ వాంట్ టు ప్రొటెక్ట్ అస్ మనలో ఆయన కాపాడాలని కోరుతుంటున్నాడు దేవుని యొక్క దేవుని యొక్క దయ ఎంత గొప్పదండి ఎంత గొప్పది దావీదు జీవితంలో చూపించిన దయ మనుషులు వ్యతిరేకంగా ఉన్నప్పుడే కాదు తను ఒంటరిగా ఉన్నప్పుడు తన కష్టముల మధ్య తన ఇరుకైన పరిస్థితుల మధ్య దావీదుకు దేవుడు తన యొక్క దయను చూపించాడు దేవుని బిడలారా దేవుని యొక్క దయ ఇంకెక్కడ కనపడుతుందో తెలుసా నూట నాలుగవ కీర్తన ఇరవై ఆరవ వచనం ఇరవై ఏడవ వచనం నూట నాలుగవ కీర్తన ఇరవై ఆరు ఇరవై ఏడు అందులో ఓడలు నడుచు చిన్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదని ఇవన్నీయు దయ కొరకు కనిపెట్టుచున్నవి ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి దేని గురించి మాట్లాడుతున్నాడు ఇరవై అరవచ్చు అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నువ్వు నిర్మించిన మకరములు మకరం అంటే ఈ ఉన్నాయి సముద్రంలో చేపలు ఉన్నాయంట ఇప్పుడు కీర్తనకారు అంటాడు మకరములు ఉన్నాయి కదా ఆ మకరములకు నువ్వు ఆహారం ఇస్తావు ప్రభా ఎలా ఇస్తావు తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చేద్దావని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి ఈ యొక్క చేపలంట సముద్రము లోపల అవి తిరుగుతూ ఉంటే మనం వాటిని చూసి ఫోటో తీసుకొని అందరికి అప్లోడ్ చేస్తాం అవి ఏమంటాయి తెలుసా అరే మేము బ్రతికినామంటే మాకు ఆహారం ఎట్లా వచ్చిందనుకున్నావు దేవుడు మాకు దయ చేశాడు అందుకే నీ దయ కొరకు అది కనిపెట్టుకొని ఉన్నాయి ప్రభా ఎప్పుడెప్పుడు వాటికి ఆహారం ఇస్తావు ఆ చిన్న చేపకు ఎవరు ఆహారం పెట్టరండి మన చిన్న పిల్లలకు మనం క్యారియర్ ఎత్తుకొని పోయి వానికి కూర్చోబెట్టి వాడు తినకపోయినా వానికి కూరి కూరి వానికి ఏదో ఒకటి చేసి వాని కడుపు నింపి వాని సతాయించి పెడతాం చేపకి ఎవడున్నాడు చేప ఏం చేస్తుంది దేవుని బిడ్డలారా ఆ చేప ఆహారం ఎలా దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అవి దేవుని దయ కొరకు కనిపెడతాయంట దేవా దయచూపు ప్రాభ మా పైన మాకు సహాయం చేయి ప్రభా మాకు ఆహారం కావాలి కీర్తనకారుడు అంటున్నాడు ఆహారము లేని చేపకు పట్టించుకోనటువంటి చేపకు ఎవరి సహాయం లేనటువంటి చేపకు బైబిల్లో రాయబడింది అవి ఆహారం ఆహారం అంటే ఏ రకంగా ఉండాలి టైంకు రావాలి మధ్యాహ్నం అయిందా టైంకు తినాలి ఉదయమైందా తినాలి కొంతమంది మధ్యరాత్రి కూడా తినేవాళ్ళు ఉంటారు ఎందుకంటే ఈ లోకంలో అలా ఉంది మధ్యరాత్రి కొంతమంది వాళ్ళకు తెల్లారుతుంది హైదరాబాద్లో ఒకసారి నేను చెప్పాను నేను వేరే దేశం నుంచి వచ్చినప్పుడు మధ్యరాత్రి రెండు గంటల సమయంలో వెళ్తూ ఉంటే అక్కడ చాలా గుంపు ఉన్నారు నేను అడిగాను మా అంకిల్ను అంకుల్ ఏంటి ఇంత గుంపు ఉన్నారే ఇక్కడ మిడ్ నైట్ బిర్యానీ దొరుకుతుంది ఏం బిర్యానీ అది మిడ్ నైటే దొరుకుతుంది వాళ్ళందరూ మిడ్ నైట్ తినేవాళ్ళు మిడ్ నైట్ బ్యాచ్ వాళ్ళు అంటే మళ్ళీ ఉదయం తింటారా తింటారు మధ్యాహ్నం తింటారా తింటారు సాయంకాలం తినింటారు మళ్ళీ స్నాక్స్ మధ్యరాత్రి కూడా వాళ్ళు తినాలి వాళ్ళ వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు బైబిల్లో రాయబడింది కదా కొంతమందికి దేవుడు ఎవరు తెలుసా తిండే దేవుడు ఎంత తింటే అంత బ సూపర్ దేవుడు ఈరోజు మా అవసరతలు తీర్చాడు దేవుని బిడ్డలారా మకరమునకు ఎవరు సహాయం చేయరు అవి అవి సముద్రములో ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి ఎవడు పట్టించుకోడు కానీ అవి కూడా దేవునికి మొర పెడతాయి అంటే ప్రవ్వా నీవు నా పైన దయ చూపించు ప్రవ్వా దేవుని బిడ్డలారా బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట ఇదేనా సైన్స్ నిరూపిస్తుంది దావిదంటాడు కొండల్లారా పాటలు పాడుడి వృక్షములారా మీరు దేవుని స్థుతించడు ఇది విన్నప్పుడు అందరు కామెంట్ చేశారు మనిషి పాటలు పాడతాయండి వృక్షాలు పాడతాయండి ఏంటి బైబిల్ ఇంత ఓవర్ కాకపోతే ఈ మధ్య కాలంలో విత్ ప్రూఫ్ విత్ ఆడియో విత్ ఆడియో ఫేస్బుక్లో హల్చల్ అవుతుంది కదా చెట్ల మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది ఒక చెట్టు ఇంకో చెట్టుతో మాట్లాడుకుంటుందంట పరిగెత్తే చెట్లు ఉన్నాయి నానా ఆ చెట్టును పీకేసేమంటే ఎగిరి దుంకెట్లా పరిగెత్తిపోతుంది చెట్టు తెలుసా అలాంటి చెట్లు కూడా ఉన్నాయి మనిషి తెలియక దావీదు అద్భుతమైన దేవుని జ్ఞానంతో నిండినటువంటి వ్యక్తి అండి అందుకంటున్నాడు మకరములు నీవు వాటికి ఆహారం ఇచ్చదవని దయతో నీ కొరకు కనిపెట్టుచున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవి ఈవెన్ అ స్మాల్ ఫిష్ ఈజ్ హ్యావింగ్ ద హెల్ప్ ఆఫ్ ద దైటీ గాడ్ దేవుని బిడ్డలారా మరి దేవుని పోలికలో చేయబడిన నీకు నాకు దేవుడు సహాయం చేయడా దేవుని పోలికలో చేప దేవుని పోలిక కాదు ఆ సముద్ర గర్భంలో ఉండేటువంటి మకరాలు దేవుని పోలికలో లేవు కానీ నీవు నేను దేవుని పోలికలో ఉన్నాం దేవుని పోలికలో ఉండేటువంటి నీకు దేవుడు సహాయం చేస్తాడు కానీ బైబిల్ ఒక మాట ఉందండి మరి ఇప్పుడు వెంటనే మీకు డౌట్ రావచ్చు ప్రభావ చేపకు సాయం చేసింది దేవుడు నాకెందుకు సహాయం చేయవు నాకు ఎందుకు సాయం చేయ నేను నేనేం అడగడం లేదా నేను నా పాపలు ఒప్పుకోలేదా అన్నీ చేసావు ప్రార్థన కూడా చేసావు ఆన్లైన్ ప్రేర్లు చేసావు ఏడ్చి ప్రార్థన చేసావు హృదయాన్ని కుమరించి ప్రార్థన చేసావు తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదామని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అప్పుడప్పుడు ఆయా గృహాలను దర్శిస్తున్నప్పుడు ఆయా గృహాల్లో అక్వేరియం ఉంటుందండి అక్వేరియం అక్వేరియంలో ఉండేదానికి ఎవరు ఆహారం పెడతారు సముద్రంలో ఉండేదానికైతే ఏదో సరే అనుకోవచ్చు అక్వేరియంలో ఉండేదానికి ఆ ఆ అక్వేరియం కొనుక్కున్నటువంటి ఆ ఇంటి ఓనర్ ఏం చేయాలి పోయి దానికి అవసరమైన ఆహారాన్ని తీసుకొని వచ్చి వేయాలి దాన్ని శుభ్రం చేయాలి అంత నాకు అనిపిస్తుంది సముద్రంలో ఉండేటువంటి మకరానికి సహాయం ఉంది ఇంటిలో ఉండేటువంటి మకరానికి సహాయం ఉంది ఎప్పుడు తగిన సమయంలో వన్ అపాయింటెడ్ టైమ్ ఇస్ దేర్ ఒక సమయం ఉంది ఆ సమయంలో దేవుడు సహాయాన్ని ఇస్తాడు మనకు సహాయాన్ని ఇస్తాడు దేవుని బిడలారా వెన్ ఆర్ వెయిటింగ్ ఫర్ హి సెల్ఫ్ ఆయన సహాయం కోసం మనకు కనిపెడుతున్నప్పుడు చేపల ద్వారా ఒక సందేశాన్ని ఈరోజు మనకు అందిస్తున్నాడు ఏంటంట తగిన సమయంలో తగిన సమయంలో నీకు అవసరమైనటువంటి దాన్ని దేవుడు దయచేస్తాడు ఇది దినాన ఒకవేళ కృంగిపై కొడుకు నాకు ఎవరు సహాయం చేస్తారు నాకు ఎవరున్నారు సహాయం చేయడానికి ఈ పరిస్థితుల్లో నా అవసరతలు తీర్చేది ఎవరు ఇది నన్న నా దేవుడు మాట్లాడుతున్నాడు తగిన సమయంలో మకరములకు ఆహారం ఇచ్చి ఆహారం ఇచ్చి వాటిపైన దయ చూపిన దేవుడు ఇది నన్న నీ పైన కూడా దయచూపునుగాక మన ఒక్కొక్కరి పైన దయచూపునుగాక మన అవసరతలు తీర్చునుగాక ఎందుకంటే మకరములకు దేవుడు సహాయం చేయగలిగితే మన కోసం రక్తం గార్చాడు చేప కోసం కార్చలా నా కోసం నీ కోసం రక్తం గార్చాడు లెటస్ లుక్ టు హిమ్ ఆయన వైపు చూద్దాం దేవుని బిడ్డలారా చివరిదిగా దేవుడు ఎక్కడ దయ చూపుతాడు మొదటిగా ఎక్కడ దయ చూపుతాడు నీ పాపములను క్షమించుటకులో ఆయన సిద్ధ మనస్సు కలిగిన దయాళుడు రెండవదిగా నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వారి మధ్య నిన్ను నిన్ను తన దయతో కప్పడం ప్రారంభిస్తాడు మూడవదిగా నీ జీవితంలో మకరమునకు సహాయం చేసిన దేవుడు దయతో వాటికి ఆహారం ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేస్తాడు నాలుగవదిగా దేవుని యొక్క సహాయం ఏంటి తెలుసా అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయం నలభై ఆరు అతడు దేవుని దయ్య పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను అయితే సలమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను దావిదనుకున్నాడు దేవా నేను నీకు మందిరం కట్టాలి ఇందాక మనం చదువుకున్న భాగమే కదా కానీ ఇక్కడ స్పెసిఫిక్గా వ్రాయబడింది మందిరం కట్టడానికి మందిరం కట్టడానికి అంత సులువైనటువంటి పని కాదు అంత సులువైనటువంటి పని కాదు కానీ బైబిల్లో వ్రాయబడింది అతడు దేవుని దయ్య పొందాడు కాబట్టి దావీదుకు దేవుని దయ లేదు సలమోనుకు దేవుని దయ ఉంది సలమోనుకు దేవుని దయ ఉంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటి తెలుసా నీకు శక్తికి మించిన కార్యం ఒకటి ఉంటుంది సలమోనుకు శక్తికి మించిన కార్యమే సలమోను జ్ఞానానికి మించిన కార్యమే సలమోను సలమోను యొక్క లైఫ్లో తాను చేసిన పనుల్లో అల్టిమేట్ వర్క్ ఏదైనా ఉందంటే దేవుని మందిరం అండి మరి దేవుని మందిరాన్ని ఏ రకం కట్టించగలిగాడు ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఇస్ నాలెడ్జ్ కాదంట తన దగ్గర ఉండేటువంటి ఇంజనీర్స్ని బట్టే కాదంట తన దగ్గర ఉండేటువంటి డబ్బును బట్టే కాదంట అతడు దేవుని దయ పొంది దేవుని దయ పొందాడంట దేవుని బిడ్డలారా నీ శక్తికి మించిన కార్యం నీకు శక్తికి మించినటువంటి కార్యం జరిగించాలి అంటే ఏం కావాలో తెలుసా దేవుని దయని కావాలి దేవుని సహాయంని కావాలి ఒకవేళ పరిచయాలు మీకు ఏ పనులను ఇచ్చింటారు వెంటనే అనిపిస్తుంది నేను ఎక్కడా చేస్తాను ఈ పని బైబిల్ చదవడం నాకు అవుతుంది దేవుని అడగండి దేవా నీ దయ నా పైన చూపించు ప్రభా ఐ వాంట్ టు రీడ్ ద బైబల్ ఐ వాంట్ టు ప్రే నేను ప్రార్థించాలి నేను సేవలో సహకరించాలి సేవలో వాడబడాలి నా చేత కాదు ప్రభా నాకు నేర్పించు ప్రభా దేవుడు నీకు నేర్పించడం ప్రారం నీకు చేత నీకు నేర్పించడం ప్రారంభిస్తాడు దేవుని బిడలారా నా జీవితంలో నేను నమ్మింది అదే అండి ప్రతి విషయంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది ఫస్ట్ ప్రతి సందర్భంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దేవుడు నాకు నేర్పి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్స్ అ ఫ్యాక్ట్ నీకు నాకు చేత కాదు కానీ కానీ దేవునికి చేతనవుతుంది నమ్మినప్పుడు దేవుడు నీకు నేర్పిస్తాడు నా జీవితంలో నేను ట్రాన్స్లేషన్ రావడానికి కారణం ఏంటి తెలుసా ఇదే నాకు ట్రాన్స్లేషన్ అనేటువంటిదే నాకు తెలియదండి అండి సడన్గా ఒకరోజు ఫోన్ వచ్చింది నువ్వు ట్రాన్స్లేట్ చేయాలి నేను ఏదో ఏదో వేరే మీటింగ్లో స్టేజ్ పైన లైట్లు కడుతున్నా పోల్ దగ్గర లైట్లు కడుతున్నా అప్పుడు ఫోన్ వచ్చింది నాకు లేదు లేదు ట్రాన్స్లేషన్ చేయాలంటున్నావు అని అసలు ఏంటి ట్రాన్స్లేషన్ అర్థం కాలేదు పోయి నిలబడ్డాను నిలబడితే ఫస్ట్ సెంటెన్స్ చెప్పాడండి అర్థమైంది చెప్పేశాను సెకండ్ సెంటెన్స్ చెప్పాడు అర్థం కాలేదు ఎంత డిఫికల్ట్ వర్డ్ యూజ్ చేశాడండి ఆయన గోవా నుంచి వచ్చాడు ఆయన బాగా జ్ఞాపకం ఉంది ఆయన రాజుల గ్రంథం రెండవ రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయంలోంచి నుంచి సందేశం ఇచ్చాడండి విచిత్రం ఏంటంటే రెండవ లైన్ చెప్పాడు ఆయన 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 ప్రొనౌన్సియేషన్ నాకు అర్థం కాలేదు ఏం చేయాలని అర్థం కాలేదు ఇప్పుడు నాకు అనిపించింది వెంటనే సారీ బ్రదర్ ఇంకొక నెన పిలుస్తాను చెబ్దమా ఆ స్టేజ్ పైన నిలబడి ఒక ప్రార్థన చేశాను ఏంటి తెలుసా ప్రభ్వా నాకు సహాయం చేయి దట్స్ ఆల్ ప్రవ్వా నాకు సహాయం చేయి దేవుని సరదా నిలబడి చెప్తున్నాను ఆయన చెబుతున్నాడు నేను ట్రాన్స్లేట్ చేశాను ఇంకా నెక్స్ట్ ఆయన సెంటెన్స్ ప్రారంభమైంది మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ ఆయన నేను ఆయన అయిపోజేయకముందే నేను చేస్తున్నాను ఎంత ఫాస్ట్గా జరిగిందంటే ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆ దైవసేకుడు వచ్చేసి బ్రదర్ నేను ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఐదారు మీటింగ్లోకి వచ్చాను ఒక్కరు కూడా నా స్పీడ్కు రీచ్ కాలేదు మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ట్రాన్స్లేటర్ ఉన్నారు అన్నాడు ఎక్స్పీరియన్సా పాడా ఫస్ట్ టైం నిలబడ్డాను ఎందుకు చెప్తున్నానంటే నీ చేతకాందేదో దేవుని పైన ఆధారపడు దేవుని పైన ఆధారపడు ఆయన ఆయన దేవుని సన్న నిలబడి చెప్తున్నాను ఆయన బ్రింజాల్ బ్రింజాల్ బ్రింజాలంటే అర్థం కాలేదు ఏంటి బ్రింజాల్ వెంటనే పదం విన్నాను కానీ ఆ పదం తెలుగులో ఏం చెప్పాలో రాలేదు అప్పుడు దేవుని అడిగాను ప్రవాసించాయి దేవుని బిడలారా అప్పటి నుంచి ఎంతమందికి నేను ట్రాన్స్లేట్ చేశాను అసలు కొంతమంది ఫారినర్స్ వస్తారండి ముసలి వాళ్ళు వచ్చారు ఒకసారి ఆయన ముసలిని ఏం చెప్తాడో అర్థం కాదు ఒక దైవ సేవకుడు టాప్ ట్రాన్స్లేటర్ అండి ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు అని చెప్తే ఎవరు నా పేరు చెప్పారు ఆయన చెప్పేశాడు ఈజీగా ట్రాన్స్లేట్ చేసేడానికి ఆయన తీసుకున్నాడు ఈ ముసలాన్ని ట్రాన్స్లేట్ చేసేది ఆయన మాట్లాడితే ఉండదు ఆయన పనులు లేవు ఏమి లేవు అర్థం కాదు కాబట్టి ఆయనకి నన్ను దబ్బేశాడు దేవుని బిడలారా అయిపోయిన తర్వాత ఆ ట్రాన్స్లేటర్ వచ్చి ఏమంటాడు తెలుసా బ్రదర్ ఎలా చేస్తున్నారు మీరు ఐ సెడ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హీస్ హెల్ప్ ఆయన సహాయం ఈరోజు నీకు నాకు శక్తికి మించిన కార్యాలు ఉండొచ్చు శక్తికి మించిందిగా సబ్జెక్ట్స్ మారిపోయాయా శక్తికి మించిందిగా మన జీవితాల్లో పరిస్థితులు మారిపోతున్నాయా దేవుని వైపు చూద్దాం ప్రవ్వా నీ దయ నా పైన చూపించు ప్రవ్వా సలమోనుకు దేవుని దయను బట్టే మందిరాన్ని కట్టించాడు ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ దేవుని బిడ్డలారా మహాదేవుని యొక్క మహామందిరం సలమోను కట్టడానికి కారణం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హీసెల్ఫ్ ఆయన యొక్క సహాయం ఈరోజు నీకు నాకు ఆ సహాయం అవసరం అందుకే ఈ భాగంలో అపోస్తుల కార్యాలకు వచ్చిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకున్నాను అతడు దేవుని దయ పొందాలనుకున్నాడు కానీ దాబిందుకు రాలేదు సలమోన్కి వచ్చింది దేవుని దయ దేవుని బిడలారా నీ జీవితంలో దేవుని దయ నీ చేత కాని కార్యాలను కూడా నీ చేత అగునట్లుగా చేయిస్తుంది ఇప్పుడు ప్రశ్న దేవుడు అందరికీ దయ చూపిస్తాడా ఆయన దయాలుడే ఆయన దయగలిగిన దేవుడే ఆయన దయాహృదయుడే ఆయన దయతో ఆవరించబడిన వాడే కానీ దయ నీ పైన చూపించాలంటే మూడు కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి నెంబర్ వన్ కీర్తనలు డెబ్బై ఒకటో కీర్తన మొదటి వచనం ఎడల ఎడల హృదయల నిశ్చయముగా దేవుడు ఉన్నాడు నిశ్చయముగా దయాళుడు అంట ఎవరి పట్ల దయాలుడు అందరి పట్ల కాదు శుద్ధ హృదయుల ఎడల నీ జీవితంలో మంచి హృదయం ఉంటే నువ్వు మంచి హృదయం పరిశుద్ధమైన హృదయం కలిగిన వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో పాపానికి దూరం అయిపోయేటువంటి వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో దేవుడు దయాళుడై ఉంటాడంట శుద్ధ హృదయుడ ఎడల ఆయన దయాళుడు నీ జీవితంలో శుద్ధమైన హృదయం లేదా నీకు సహాయం చేయడం కూడా ఉండదు దేవుని యొక్క దయ నీ పైన పని చేయదు గాడ్ ఎక్స్పెక్ట్స్ ఎ హోలీనెస్ నీ జీవితంలో పరిశుద్ధతను దేవుడు కోరుతున్నాడు పవిత్రతను దేవుడు కోరుతున్నాడు పాపానికి దూరమైపోయేటువంటి జీవితాన్ని దేవుడు కోరుతుంటున్నాడు ఈరోజు దేవుడు అంటున్నాడు మొట్టమొదటిగా నీ జీవితంలో ఎప్పుడు దేవుడు తన దయను చూపిస్తాడో తెలుసా వెన్ యూ లీవ్ ఏ హోలీ లైఫ్ పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి రెండవదిగా సామెతల గ్రంథం మూడవ అధ్యాయం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ప్రాబ్స్ చాప్టర్ త్రీ వర్స్ థర్టీ ఫోర్ అపహాసకులను ఆయన అపహసించును దీనుని ఎడల ఆయన దయచూపును ఎవరి ఎడల దయ చూపుతాడంట దీనుని ఎడల మన జీవితంలో దేని విషయంలో గర్వించామా దేని అయినా నేను అది ఇది అనేవి చాలా ఫీల్ అయిపోతున్నామా అర్థం కావడం చెప్తున్నా ఫీల్ అయిపోతున్నామా ఫీల్ అయ్యేటువంటి వారికి దేవుని సహాయం చేయడంట దేవుడు దీనుని ఎడల ఆయన దయచూపును దేవుని దయ తగ్గించుకోవాలి నీ జీవితంలో ప్రతి విషయంలో ఏదైనా నీలో తప్పును దేవుడు కానీ ఎదుటి వ్యక్తి కానీ చూపించాడా ఎస్ అవును నాలో తప్పు ఉంది ఇది నేనే చేశాను ఇది నా ద్వారా జరిగింది వెంటనే ఇంకొకరిపైన అయ్యాకు ఏం అందరిలో తప్పులు లేవా నాలోనే తప్పులు ఉన్నాయా మా పిల్లల్లోనే తప్పులు ఉన్నాయా ఎన్నుకేసుకొని రావకు దేవుని యొక్క వాక్యం దీనుని ఎడల ఆయన దయ చూపుతాడు నీవు మనుషుల సహాయాన్ని కోరుతూ ఒకవేళ పొందలేకపోతున్నావేమో దేవుని సహాయం ఎందుకు కలగడం లేదు తెలుసా ఎక్కడైనా దేని విషయంలో నీలో గర్వం ఉన్నట్లయితే తగ్గింపు తగ్గింపుకొనం లేకపోతే దీనుడుగా కాకపోతే ఆయన నీకు దయ చూపడు నెంబర్ వన్ శుద్ధ హృదయడల ఆయన దయ చూపుతాడు రెండవదిగా దీనుని ఎడలా దయ చూపుతాడు మూడవదిగా చూస్తే పదమూడవ అధ్యాయం సామెతల గ్రంథం పదిహేనవ వచ్చినం చూడండి సామిత్ర గ్రంథం పద మూడు పదహైదు సుబుద్ధి దయను సంపాదించు ఎప్పుడంట ఎప్పుడంట దయ సంపాదించుకుంటాం దేవుని దయ ఎప్పుడు వస్తుందంట ఏముండాలి ఏం బుద్ధి ఉండాలి అంటే సుబుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలి పాడు బుద్ధి ఉండకూడదు ఒకరికి ఏదైనా జరిగినానికి కుల్లుకోకు లేదా నీ బుద్ధి మారిపోకూడదు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన బుద్ధి తెచ్చుకోవద్దు దేవుని యొక్క వాక్యంలో సుబుద్ధి దయను సంపాదించుకొను నీ జీవితంలో మంచి బుద్ధి ఉందనుకుందాం కొంత కొంతమందికి ఓవర్ బుద్ధి ఉంటుంది కదా సహాయం చేయమని దేవుడు చెప్తాడు కొంతమందికి ఉండే బుద్ధి ఏంటి తెలుసా దేవుడు సహాయం అని చెప్తే వాళ్ళదంతా కూడా వాళ్ళకి ఏం లేకుండా చేసుకుని ఇతరులకు సహాయం చేస్తారు దేవుడు అట్లా ఎప్పుడు సహాయం చేయాల నీకు రెండంగిలు ఉంటే రెండంగిలు ఏమని చెప్పలే నీకు రెండంగిలు ఉన్నాయా ఒక అంగి అన్నాడు అంటే ఒకటి నీ పెట్టుకో కొంతమంది ఓవర్ హెల్ప్ చేస్తారండి ఓవర్ హెల్ప్ చేసే కష్టపడుతూ ఉంటారు అది నీ బుద్ధి మంచి బుద్ధి కాదు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బుద్ధి సుబుద్ధి దేవుని దయను పొందుకుంటాడు నీ జీవితంలో నువ్వు ఎప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే నా బుద్ధి ఏమైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉందా నా బుద్ధి నా ఇంట్లో ఉండేవారి బుద్ధి వాక్యానికి ఏమైనా వ్యతిరేకంగా వెళ్ళిపోతుందా ఉందా అని పరీక్షించుకుంటూ ఉండాలి సరి చేసుకుంటూ ఉండాలి సరి చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా జ్వరం వచ్చిందనుకో ఏం చేస్తారు వెంటనే టెస్టులు రాస్తారు ఎందుకండి టెస్టులు రాస్తారు జ్వరం వస్తేనే ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పారు టెస్టులు రాస్తారు ఎందుకు టెస్ట్ రాస్తారు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది తలనొప్పి వచ్చింది అనుకో తగ్గిపోతుంది ఇక్కడ ఏదో పూసుకుంటే తగ్గిపోతుంది కానీ టెస్ట్ చేసుకొని వేసుకుంటే ఏమవుతుంది తెలుసా రూట్ దగ్గరికి వెళ్ళిపోతుంది రూట్ దగ్గరికి వెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ బుద్ధి ప్రతి దానికి లింక్ చేయబడి ఉంటుంది అది ఎన్నడూ మర్చిపోవద్దు నా బుద్ధిలో ఏదైనా మార్పులు వచ్చాయా దేవునికి ఇచ్చే విషయంలో బుద్ధి ఏమైనా మారిపోతుందా ప్రార్థించే విషయంలో నా బుద్ధి ఏమైనా మారిపోతుందా దేవుని దగ్గర క్రమంగా వచ్చే విషయంలో నా బుద్ధి ఏమైనా మారిపోతుందా సేవ చేసే విషయంలో నా బుద్ధి ఏమైనా మారిపోతుందా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే విషయంలో నా బుద్ధి ఏమైనా మారిపోతుందా పరీక్షించుకోవాలి నీ బుద్ధి మారినప్పుడల్లా యూ విల్ బి మిస్సింగ్ గాడ్స్ హెల్ప్ దేవుని యొక్క దయను పొందలేకపోతావు దయ అంటే ఒక వ్యక్తికి ఉండే లక్షణం ఆ లక్షణం ఏంటంటే సహాయం చేసే లక్షణం దేవుడు నీకు ఎందుకు సహాయం చేస్తాడు తెలుసా నీ హృదయం శుద్ధమైన హృదయం ఉంటే దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ నీ జీవితంలో తగ్గింపు అది దేవుని లక్షణం దేవుని లక్షణం అది నీ జీవితంలో ఉంటే మూడోదిగా నీ బుద్ధి మారుతూ ఉండాలి ఏ విషయంలో చెడు బుద్ధి మంచిగా మారుతూ ఉండాలి మంచి బుద్ధి నుంచి చెడులోకి రావడం కాదు అందుకే వీళ్ళందరూ కలిసి దేవుని స్థుతిస్తూ ఆ ఎరుసలేం దేవాలయం దగ్గర ప్రార్థన స్థుతిస్తున్నారు యహోవా దయాళుడు దయాళుడు ఎందుకు ఆయన సహాయం చేశాడు ఆయన సహాయం చేశాడు దేవుని బిడ్డలారా ఈ రాత్రి అదే దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు మనకు సహాయం చేయాలని ఆయన సందేశం ఇచ్చాడు నీ జీవితంలో దేవుడు సహాయం చేయాలంటే నీ హృదయం శుద్ధ హృదయంగా ఉండాలి నీవు తగ్గించుకో ఎక్కడైనా ఏ విషయంలో గర్వం ఉందా ఏ విషయంలోన అతిశయం ఉందా ఏ విషయంలోనైనా పొంగుని జీవితంలోకి వచ్చిందా ఆ నేను నా కుటుంబం నేను ఎలాంటి వాడిని అనుకున్నారు కాదు కాదు ఎప్పటికీ తగ్గింపు అంటే ఏంటి తెలుసా దేవుని నీ దగ్గర పెట్టుకొని చూసుకో ఎప్పటికీ తక్కువేను అదే తగ్గింపు దేవుని నీ దగ్గర ఇతరులను పెట్టుకోవడం కాదు ఇతరులను పెట్టుకుంటే చాలా గొప్ప గనప దేవుని ఎదుట పెట్టుకో నీ ఎదుట దేవుని పెట్టుకున్నప్పుడు నీ ఎవరో కనపడుతుంది అప్పుడు అది అసలైన తగ్గింపు నేను నా ఎదుట ఉన్నాననుకో అబ్బా అబ్బాలో ఉన్నా మీ ఎదుట ఉన్నాను అనుకో అబ్బో అనిపిస్తుంది ఇంకొకరు ఎదుట అబ్బో అబ్బో అనిపిస్తుంది కానీ దేవుని దగ్గర అమ్మో అబ్బా దర్శనాలు చూశాడు మొదటి అధ్యాయం రాశాడు రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం నాలుగో అధ్యాయం ఐదు ఏషియా ఐదు అధ్యాయాలు రాశాడు ఆరవ అధ్యాయాలు అంటున్నాడు అయ్యో అపవిత్రమైన అరే మొదటి ఐదు అధ్యాయాలు ఏమైపోయింది ఆ ఐదు అధ్యాయాల్లో దేవుడు లేడు ఆరవ అధ్యాయంలో దేవుడు కనబడుతున్నగానే తగ్గింపు వచ్చేసి అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వ్యక్తిని నీ జీవితంలో దేవుని ఎదుట కలిగి ఉన్నప్పుడు ఆల్వేస్ యూ విల్ హ్యావ్ ఎ హంబల్ నేచర్ నీ జీవితంలో తగ్గింపు గుణం అనేటువంటిది ఉంటుంది దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎవరు నువ్వు తెలుసా దేవుని ఎదుట నథింగ్ అబ్రహం అంటాడు దేవాన్ని ఎదుట నేను దుమ్ము ధూళి ప్రవ్వా దుమ్ము ధూళి మన వాహనం పైన దుమ్ము పడింది అనుకోండి దానికి అట్లా మొక్కొని దుమ్ము పడింది మంచిది అంటావా మాట్లాడుతూ మాట్లాడుతూ తుడిచేసి కూర్చుంటాం ఏం అసలు పట్టించుకోవాలి దాన్ని అబ్రాహం అంటాడు నేను దుమ్ము ప్రభా అస్సలు నాకు రికగ్నిషనే లేదు ప్రభా రికగ్నిషనే లేదు ప్రభా గుర్తింపే లేదు ప్రభా ఐఎమ్ నాట్ హావింగ్ ఎనీ రి రికగ్నైజేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నీ అదు టైమ్ నథింగ్ లాట్ తగ్గింపదే నీ జీవితంలో నా జీవితంలో దేవుని సహాయం కలగాలి అంటే శుద్ధమైన హృదయం తగ్గింపు గుణం మన బుద్ధి మారుతూ ఉండాలి చెడు బుద్ధి మంచి బుద్ధిగా మారుతూ దేవుడు మాట్లాడినప్పుడల్లా సరి చేసుకుంటూ దేవునికి అంగీకారమైన జీవితాన్ని జీవిస్తే నీ శత్రువులు ఎదుట దేవుడు నేను దయతో కప్పుతాడు నీ జీవితంలో దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యాలను అనుభవిస్తావు తగిన సమయంలో దేవుడు తన దయతో నీ ప్రతి అవసరతను మకరముల యొక్క అవసరతను తీర్చిన దేవుడు నీ అవసరతను కూడా తీరుస్తాడు నీ కుటుంబ అవసరతలు ప్రభు తీరుస్తాడు నీకు వ్యతిరేకుల మధ్య ఆయన దయతో కప్పుతాడు ఆయన నీ జీవితంలో చేసే సహాయం ఎలాంటిది అంటే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలలో దేవుని దయ పొందునట్లుగా ప్రార్థన చేద్దామా ఆయన క్షమాపణ కోసం మనం ప్రార్థన చేద్దాం హలలు య హలలు హలలు య దేవానికి వందన దేవా దయాలుడవు నాయన తనని సహాయం చేసే దేవుడో ప్రభా నీ దయలో సహాయం ఉంది నాయన అందును బట్టి నీకు స్తోత్రం 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 ప్రభా దేవా దయాడవైన దేవుని మేము ఇది నానా ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా దయగలిగిన దేవుని మేము కలిగి ఉండే కృపనిచ్చారు ప్రభా మా మధ్య

పాపమును కడుగునుగాక ప్రతి పాపము కడుగునుగాక రక్తం ప్రతి పాపమును కడుగునుగాక మనస్సాక్షి వారిని తన్ని వారి పైన నేరారోపణం అవుతుందో శక్తులు వారిని డిస్టర్బ్ చేస్తు పాపం చేసావు అని సతాయిస్తూ ఉన్నాయో ఇప్పుడు అలాంటి వారు ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నా దయతో వారి ప్రతి పాపము క్షమించబడునుగాక మీ రక్తము ద్వారా కడుగబడునుగాక ప్రతి పాపము గాక కొట్టివేయబడును కొట్టివేయబడును పాపముగా రాయపడింది నాయన అవును ప్రభా ఏ పరిస్థితుల ద్వారా దాడి చేయబడుతున్నారు ఎలాంటి పరిస్థితులు తన్ని ఎవరెవరిని ఏ రకంగా దాడి జరుగుతూ ఉందో మీకు తెలుసు ప్రభా అది వ్యక్తిగతంగా గానీ క్యారెక్టర్ వైజ్ గా గాని వారి యొక్క ఉద్యోగాల్లో గాని వ్యాపారాల్లో కానీ లేకపోతే వారి జీవితంలో ఎక్కడెక్కడ సాతాను దాడి చేస్తున్నా ఇప్పుడు దయాడుగాక ఏ దయ కప్పినప్పుడు దావీదు ఎదుట తన ప్రతి శత్రు నిలబడ్డాడు ప్రభా దావిదు దీవించబడుతూనే వచ్చాడు ప్రభా ఆ దీవెన ఏసున్నా దయను బట్టి మాకు కలుగునుగాక మా శత్రువుల ఎదుట మేము గాక మా వ్యతిరేకుల మధ్య మేము గాక దేవుని యొక్క శక్తి పని చేయనుగాక నీ దయా కార్యాలు జరుగునుగాక దేవా శక్తి మీ శక్తి పని చేయనుగాక హాలలు హాలూ 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 ఏ సాతాను శక్తులు వ్యక్తుల రూపంలో పనిచేస్తున్నా వాటన్నిటిని ఏ సున్నామందు ఇప్పుడు బంధిస్తూ ఉంటున్నాను అపవాది క్రియలని లయమైపోవునుగాక లయమై గాక ఎవరు అనారోగ్యంతో ఉన్న ఇప్పుడు నీ దయవారిని కప్పును గాక నీ దయవారిని కప్పును గాక ఐ ప్రనౌన్స్ హీలింగ్ టు ఎవరీ సిక్ బాడీ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందున దేవుని స్వస్థత శక్తి ప్రతి వ్యాధిని తొలగించును గాక తల మొదలుకొని అరికాల వరకు ఎక్కడ ఏ వ్యాధి ఉన్న బీ హీల్డ్ బీ హీల్డ్ అండ్ బీ హీల్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమునది కార్యము జరుగును గాక ఎవరు శరీరములో ఏ దురాత్మక శక్తులు పనిచేస్తువునా ఏ మాంత్రిక శక్తులు పనిచేస్తువునా యేస్సు నామంది ఇప్పుడు ఆజ్ఞాపిస్తుంటున్నాను ఆ శరీరములను ఆ గృహమును వదలి బయటికి రమని ఆజ్ఞాపిస్తుంటాను కమ్ ఆవుట్ యూ డే ఇన్ ద నేమ్ ఆఫ్ సాతనా వదలి వెలమని ఆజ్ఞాపిస్తుంటున్నాను యేస్సు నామ మందు ఏసు నామమంది కార్యము జరుగును గాక దేవా మకరములు నీ దయ కొరకు కనిపెట్టినప్పుడు వాటికి తగిన సమయంలో ఆహారం ఇచ్చే దేవుడో కదా నాయన మా ప్రతి అవసరత నీ దయ చొప్పున తీర్చబడు దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపుడు అడుగుతున్నాను శక్తికి మించిన కార్యం జరిగించడానికి చూపించావు ప్రభా ఇది నా చేత కాదని ఎవరు అనుకుంటున్నారు ఎలా చేయాలి ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారు అలాంటి వారి జీవితంలో దేవుని దయ పనిచేయును గాక ఎక్కడ మా జీవితంలో ఉన్నా ఎక్కడ మా బుద్ధులు మారుతూ సాతాను బుద్ధిగా మారుతూ ఉంటే అక్కడ మీ రక్తము కడుగునుగాక మేము సరిచేయబడదు గాక ఎప్పుడు మాలో తగ్గింపు గుణముడునుగాక ఎప్పుడు దేవునికి లోబడుతూ తగ్గింపు గుణం కలిగిన వ్యక్తులుగా మేము జీవించదు గాక మీకే స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఎవరైతే టీవీలో ప్రార్థన లేకీపిస్తున్నారో వారు ఒక్కొక్కరిపైకి నా దేవుని యొక్క దయ దిగివచ్చునుగాక నా దేవుని యొక్క సహాయం వారికి కలుగునుగాక దేవుని యొక్క కార్యములు జరుగునుగాక ఏసు నామందు జరుగునుగాక వేరే దర్శించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏ సై అన్నా తండ్రి గట్టిగా చెబుదాం ఆమెనని ప్రైజ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నా మందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ